ఇప్పుడు ఇందాక తెనాలిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఓటర్ ఉండి శివగారు లైన్ లో వస్తే ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది, ప్రజలకు మీ మీద అభిమానం పెరుగుతుందని మంచి చెప్తే ఆయన పాపం ఫ్రస్ట్రేషన్ లో చేయి చేసుకున్నారు. ఆ చేయి చేసుకుని తర్వాత మళ్ళీ తర్వాత ఒక 10-20 మంది రౌడీలు వచ్చి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఇది కరెక్ట్ విధానం కాదు. దీనివల్ల ఈ ఓటింగ్ శాతాన్ని తగ్గించాలనేదన్నా చూస్తే జనం కూడా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు కొట్టిన చెంప దెబ్బని మీరు ఓటు దెబ్బతోటి ఇంకా ఎక్కువగా వేయండి. ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో రజనీ గారు ఒక 50-100 మందిని కుర్రాళ్ళను లేకపోతే రౌడీలను వేసుకొని వెళ్ళి పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయటం, తెలుగుదేశం పాంప్లెట్లను పంచి అదేదో తెలుగుదేశం వాళ్ళు పంచుతున్నారనే విధంగా సీన్ క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేసి ఓటింగ్ తగ్గించే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఓటర్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వాటి కవ్వింపు చర్యలకి మీరు కూడా ఆవేశం తెచ్చుకోకుండా, ఎందుకంటే ఆవేశం తెచ్చుకొని మీరు కూడా వైలెన్స్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి, అయితే మా లాంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మేము పోలీసులతో మాట్లాడతాం. మాట్లాడి ఓటింగ్ పర్సంటేజ్ 80-85% వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలి. ఎవరన్నా రాకపోతే వాళ్ళని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే మార్గం చేయాలి. రేపటి నుంచి ఇది ఎవరైతే చేశారో రేపు చూసుకుందాం వాళ్ళ సంగతి. ఈ రోజుకి మాత్రం ఓపిక్గా ఉండండి మీరు తప్పకుండా.